నారాయణ రెడ్డి గారు నమస్కారం నమస్కారలు అండి అంకమరాజు కథ కాకుండా కాటుమన్న కథ రవరాజు చరిత్ర వానదేవుని పాట గురువమ్మ కథ సిద్ధిరాజు బయ్యమ్మల కథ ఇట్లాంటి పెద్ద కథల్ని పాటల రూపంలో పాడుకునే వాటిని కూడా మీరు సేకరించి వాటి పూర్తి పాఠాన్ని మీరు ప్రచురించిన రెండవ పుస్తకం ఆదిలాబాద్ జిల్లా జానపద గేయశ్రవంతిలో మీరు చేర్చారు ఇవన్నీ ఈ పాటలు భవిష్యత్తులో ఉన్నా ఉండకపోయినా కూడా పాడేవాళ్ళు ఉన్నా ఉండకపోయినా పుస్తక రూపంలో చదువుకోవడానికి ఎప్పటికీ అందుబాటులో అందరికీ వచ్చేలా ఈ విధంగా మీరు చేశారు సరే అయితే ఇవి కాకుండా ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా దాదాపు ఐదు వందల పాటలు నాలుగు వందల డెబ్బై ఐదు వందల పాటలు మీరు సేకరించినవి ఈ జానపద గేయస్రవంతిలో పూర్తి రూపంలో ప్రచురించారు వీటిని దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్గాలుగా మీరు వర్గీకరించి అందులో పెట్టారు కదా ఈ వర్గీకరణల గురించి మీరు పాటించిన పద్ధతి ఏదైనా ఉంటుంది ఒకటండి క్షేత్రస్థాయిలో గాయకుల చేత పాడించి వాటిని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వైండ్ రివైండింగ్ చేసుకుంటూ ఒకటికి పదిసార్లు కొన్ని పదాలు మనకు వెంటనే అర్థం కావు అటువంటి సందర్భాలలో మళ్ళీ మళ్ళీ ఆ పాటను విని చెప్పింది ఆ సరైన పదం ఏదో దాన్ని రాసుకొని ఇట్లా పాటలన్నింటినీ కూడా రాసుకోవడం జరిగింది ఆ రాసేటప్పుడే మళ్ళీ ఇబ్బంది కాలేకుండా ఉండడం కోసం స్థూలంగా కొన్ని వర్గాలు చూసుకున్నాం రామాయణం పాటలు భారతం భాగవతం అదేవిధంగా ఈ పెళ్లి పాటలు దాంపత్య పాటలు కోలాటం పాటలు ఇతరమైనటువంటి పాటలు తర్వాత రంకు పాటలు ఇట్లా ప్రేమ సంబంధమైనవి స్త్రీలకు సంబంధమైనవి పురుషులు ప్రాధాన్యంగా ఉన్నటువంటివి ఇట్లా ఉన్నటువంటి పాటలన్నింటినీ స్థూలంగా నాకు మొట్టమొదటితోచిన ప్రకారంగా విభజన చేసుకొని ఆ పాటలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆ వర్గానికి చెందినటువంటి పుస్తకంలో ఆ పాట రాసుకునేవాడిని ప్రతి వర్గానికి ఒక పుస్తకం ప్రతి వర్గానికి ఒక కాపీ ఆ కాపీలో ఏ వర్గానికి అది చెందుతుందో ఆ వర్గానికి చెందిన కాపీలో దాన్ని రాసుకునేవాడిని ఇట్లా ప్రాథమికంగా ఆ రాయడం మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ వర్గీకరణ జరిగిపోయినాయి ఎక్కడైనా ఈ వర్గీకరణలో లేనటువంటి అంశం వస్తే దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా తీసుకున్నా విధపాటలు ఇటువంటివి ఉన్నాయి అనుకోండి ఇట్లా ఏది ఉన్నప్పటికీ మనం మొదట చేసుకున్నటువంటి వర్గీకరణ నంబరు పదిహేను ఉంటే ఆ తర్వాత ఇంకో పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా విరిగిపోవచ్చు మొదట అనుకున్న దానికన్నా ఇతరమైనటువంటి అంశం వచ్చినప్పుడు దాన్ని వేరైన పుస్తకంలో రాసుకోవడం జరిగింది ఇట్లా మొదటనే వాటిని రాసుకునే సందర్భంలోనే వర్గీకరణ చేసుకొని ఆ వర్గీకరణ ప్రకారంగానే పాటల్ని ప్రత్యేకంగా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఒక వ్యాసరూపకంలో రాసేటప్పుడు ఆ పాటలన్నింటినీ ఒకసారి మళ్ళీ పరిశీలించి దాంట్లో ఏది మొదలు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అట్లా ఆ క్రమాన్ని కూడా క్రమబద్ధమైనటువంటి రీతిని కూడా ఒక వేరే కాగితం మీద రాసుకొని అంటే ప్రేమ పాటలను ఒక వర్షలో ప్రేమ పాటలు పాటలను ప్రేమ పాటలు ఉన్నాయి ప్రేమ పాటలలో ప్రాథమికమైనటువంటి వలపు ఉంటుంది తర్వాత పరిణితి చెందినటువంటి వలపు ఉంటుంది ఒక వర్గం నుంచే ప్రేమ ఉన్నటువంటి ఉంటాయి ఇద్దరు ప్రేమించుకున్నటువంటి ఘట్టాలు ఉంటాయి ఇట్లా ఆ ఘట్టాన్ని బట్టి దాన్ని మళ్ళా ఆ వరుస క్రమంలో అన్ని ఏది మొదలు వస్తుందో అటువంటి వాటన్నింటినీ మళ్ళీ ఏరుకొని మీ పరిశోధన గ్రంథం కోసం ఈ క్రమంలో పెట్టుకున్నారు ఈ క్రమంలో పెట్టినట్టుగా ప్రచురించడం వల్ల పాఠకులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అవునండి అట్లా వర్గీకరణ చేసుకొని వాటిని అన్నింటినీ రాసుకొని దాన్ని బట్టి ఒక్కొక్క విశ్లేషణ చేసుకున్నాను విశ్లేషణ చేసుకొని సపోజ్ ఈ రామాయణం పాటలు ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ తీసుకొని వాటిని ఒక వ్యాసరూపంగా పూర్తి చేయడం జరిగింది ఇలా ప్రతి వర్గం కోసం ఒక్కొక్క వ్యాసం చొప్పున రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాను ఇవన్నీ రాసిన తర్వాత ఎక్కడన్నా మరి మరికొన్ని మిగిలిపోయినాయి ఉంటే వాటిని కూడా పరిశీలించి అవి ఏ వర్గానికి ఎక్కువగా చెందుతాయో మళ్ళీ ఆ వర్గంలో కూడా చేర్చుకోవడం జరిగింది ఇట్లా వర్గీకరించి పాటలను విశ్లేషించి అప్పుడు మీరు ప్రతి వర్గం గురించి మీ వ్యాసం రాసిన ఈ వ్యాసాలు రాయటంలో పుస్తకం చదువుకుంటే ప్రతి దాని గురించి మీరు చేసిన విశ్లేషణ చాలా సూక్ష్మ దృష్టితో చాలా నిశ్చితంగా చేసిన పరిశీలన ఆ వింగడింపు అంతా మీ మొదటి పుస్తకం ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనే దాంట్లో కనిపిస్తుంది అయితే మీకు ఈ ఇరవై ఇరవై ఐదు వ్యాసాలు రాయటంలో అన్నిటికంటే ఆసక్తికరంగా అనిపించింది అన్నిటికంటే సవాల్గా అనిపించింది సవాలుగా ఏది అనిపించలేదు ఎందుకంటే మొదట అందులో ప్రవేశించేటప్పుడే కొంత జంక్ ఉండే ఇది ఎట్లా మొదలు పెట్టాలి ఏ రకంగా దాన్ని కొనసాగించాలి ఎక్కడైనా ఏదైనా పూర్వ కావ్యాల సంబంధమైనటువంటి అంశం వస్తే దాన్ని ఎట్లా వివరించాలి ఇవన్నీ మొదట ఆలోచించినప్పుడు ఒక మార్గంలో ఒకటి రెండు వ్యాసాలు రాసిన తర్వాత ఇక అనేది లేకుండా పోయింది తర్వాత అది కావ్య పరంగా కూడా కొంత ప్రాచీన పద్య కవిత్వం గద్య కవిత్వం ఇవన్నిటి అనుభవం ఉంది కాబట్టి ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి అంశం వస్తే దాన్ని దీన్ని పోల్చి కంపరేటివ్ స్టడీ కూడా చేయడం జరిగింది అటువంటి వాటిని కూడా మనం వివరించాం ఉదాహరణకు ఈ గోవ్యాఘ్ర సంవాదం ఉంది అందులో ఉన్నటువంటి ప్రాచీన కావ్యాలలో ఉన్నటువంటి కథ వేరు ఇప్పుడు ఈ జానపదీయులు చెప్పుకున్నటువంటి కథ వేరు అదేవిధంగా ఈ ఇతరమైనటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తాయి కాటమరాజు కథ ఉంది ఆ కాటమరాజు కథ ప్రచురించబడినటువంటి లభ్యమయ్యేటటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి కథ వేరు ఇక్కడ వచ్చే పాటలలో ఉండేటువంటి కథాకథన రీతి వేరు అటువంటి వాటిని కూడా పోల్చి చెప్పాను ఎక్కడైనా ఇక్కడ అవకాశం ఉంటే ప్రాచీన మన రచనలు అవి ఉన్నప్పుడు వాటికి జానపద గేయాలకు సంబంధం ఉన్న సందర్భాలలో ఉన్న పోలికల్ని కూడా చెప్పడం జరిగింది ఉదాహరణకు అంకబరాజ కథలో ఈ అంకుభావాన్ని చంపించేటటువంటి ఘటం ఉంటుంది వీరుబాయి చెల్లెలు గంగుబాయిని అంకుభావ భంగపరిచిన తర్వాత అతన్ని మాయోపాయాల చేత తన చేతకే రప్పించుకొని భర్త అయినటువంటి రామీజీ చేత అంకుభావ కళ్ళు పెరిగించినటువంటి ఘటం ఉంటుంది అటువంటిది వచ్చినప్పుడు నర్తనశాల గుర్తుకొస్తుంది అట్లా అటువంటి పోలికలు ఉన్నటువంటి సందర్భంలో ఆయా పోలికల్ని మనం చూపించడం జరిగింది పాటల్లో కనిపించిన సాంఘిక పరిస్థితులు ఆచార వ్యవహారాలు తర్వాత మతము విశ్వాసము అట్లాగే ఈ జానపద గేయాల్లో కనిపించే రచనా విధానము సంవిధానం శైలి వీటి గురించి కూడా కొన్ని విషయాలను మీరు విడి అధ్యాయాలుగా ఈ పుస్తకంలో రాసి పొందుపరిచారు అందులో మీకు ఇప్పటికీ కూడా ఆసక్తికరంగా అనిపించి గుర్తున్న విషయాలు కొన్ని చెప్పండి ఒకటి అంకమరాజు కథ అన్నింటికన్నా తలమాణికం అందులో ఉన్నటువంటి కథాకథన పద్ధతి కూడా కావ్య పద్ధతిలోనే కనిపిస్తుంది మనకు దాని ప్రారంభమే కావ్యరీతిలో ఉంటుంది భూములు ఎవరియో అయి భూమి కురవలు ఎవరియోయి మాలు మొలకలు ఎవరియో దుర్గమెవరిది ఈ ప్రశ్నతో ఈ అంకమరాజు కథ ప్రారంభమవుతుంది సరాసరిగా సరాసరిగా అందులో కూడా చాలా ఉత్తమమైనటువంటి తెలుగు పదాలు వాడబడ్డాయి భూమి కురవలు అన్నాడు కురవ అంటే చుట్టూ ఉండేటటువంటి భూభాగం భూమి అనేది కూడా ఒక దేశ ప్రత్యేకమైనటువంటి పదం దేశాన్ని సూచించేటటువంటి అర్థాంతరమైనటువంటి పదం అటువంటి మాటలతోని దాన్ని ప్రారంభించారు అదేవిధంగా కొనసాగింపబడుతుంది బాబీజీ ఉన్నటువంటి నగరం పైన పిడుగుపడితే పిడుగుబడ్డటువంటి ఇండ్లలో ఉండరాదు కీడు కలుగుతుంది అనేటటువంటి ఆలోచన చేత ఆయన బయట డేరాలు వేయించుకొని చాందా నగరాన్ని నిర్మాణం గావించాడు నగరం ఉంటే ఒకటే సరిపోదు ఆ నగరానికి కావలసినటువంటి ఇతర హంగులు కూడా ఉండాలి వాటికి సైన్యం ఉండేటటువంటి ప్రదేశం ఉండాలి అదేవిధంగా కాంతం ఉండేటటువంటి గదులు హర్మ్యాలు ఉండాలి ఈ ప్రజలందరికీ పూజ చేసుకోవడం కోసం దేవాలయం ఉండాలి అట్లా మహంకాళి దేవాలయాన్ని కూడా ఆయన నిర్మాణం కావించాడు ఆ మహంకాళి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలిని పూజిస్తాడు ఈ నగరం అంతా కూడా క్షేమంగా ఉండాలి దానికి నీవే రక్షగా ఉండాలి నీకేం కావాలి అని అడిగి అనేకమైనటువంటి మేకపోతుల్ని బలిస్తాడు ఎనుబోతుల్ని బలిస్తాడు తగినటువంటి బోనాలు సమర్పణ చేస్తాడు అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై నీ వెంట ఉంటాను నీకు ఎటువంటి బాధ కలగకుండా చూస్తాను అని వరమిస్తది అటువంటి రీతి కూడా ఆ వర్ణన కూడా చాలా విశిష్టంగా మనకు కనబడుతుంది ఇంతే కాకుండా ఈ గుర్రాలు తర్వాత ఏనుగులు వీటి వర్ణన స్త్రీలు ఏ రకంగా స్నానం చేస్తారు వెండి గద్దెనెక్కింది వేడిళ్ళు కలుపుకున్నది చన్నీళ్ళల్లో గట్టి పెట్టింది ఆ గట్టి కూడా ఎన్ని రకాలు ఉంటుందో అటువంటి వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది స్నానానంతరం ధరించేటటువంటి బట్టలు ధరించేటటువంటి ఆభరణాలు కుప్పే రాగిని ఇటువంటివి చేతికి ఉండేటటువంటి కడియాలు భుజకీర్తులు మట్టెలు ఇటువంటి అన్ని సంబంధించినటువంటి అన్ని ఆభరణాలకు సంబంధించినటువంటి అంశాలు మనకిందులో కనిపిస్తాయి మొత్తం ఒక సంస్కృతి గురించిన వివరం అంతా దొరుకుతుంది దొరుకుతుంది ఆచారాలు వ్యవహారాలు పెళ్లి చేస్తే ఎట్లా పెళ్లి చేస్తారు పెళ్ళి చేసినప్పుడు ఏమి ఇస్తారు అటువంటివి కూడా పెళ్ళి అడగడానికి వచ్చినప్పుడు మరి మేము మీ పిల్లలను అడుగుతున్నాం మా పిల్లని ఇస్తాం ఈ ఆభరణాలు పెడతాం మీకు అని ఇట్లా పరస్పరం చెప్పుకోవడం కూడా ఉంది షాకరపూడి అంటారు అది ఈ ప్రాంతంలో చక్కెరపూడి పొడి అటువంటి ఒప్పందాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే కొన్ని సందర్భాలలో మరి నీకేం కావాలి ఏమి ఇవ్వాలి అంటే ఏమి అవసరం లేదు అన్న ఘట్టాలు కూడా ఉన్నాయి ప్రేమికులల్లో కూడా నీకేం కావాలి అంటే నాకేమొద్దు నువ్వే కావాలి అన్నటువంటి సందర్భాలు కూడా మనకు తటస్థమవుతాయి కొన్ని సందర్భాలలో ప్రేమికులు ఉంటారు సంఘంలో వాళ్ళ గురించి వివిధమైనటువంటి రీతులల్లో మాట్లాడుకున్నటువంటి ఘట్టాలు ఉంటాయి అవి విన్నటువంటి ప్రేమికురాలు అంటది రాళ్లల్ల బోళ్ళల్లకెళ్ళి రైలచ్చే పట్టి అల్లకెళ్ళి వద్దుపో దొరగారు రద్దుపాలాయావు పక్క పుల్లలు అమ్మేను పాదేయులు పోసేను నిన్నునే నిడవనే నీలి బుగ్గల దూరుస్తాను బదనామైతున్నాం అనవసరంగా వద్దు అని అన్నప్పటికీ అది ఏమి లేదు ఉన్నది ఆయన అన్ని కూడా అమ్మి పెడతాను నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకసారి ప్రేమికులు ఈ బయట కలుసుకుంటూ ఉంటారు చెప్పులు వేసుకొని వస్తాడో గొంగడు వేసుకొని వస్తాడో మరి ఏ సందర్భంలో వస్తాడో జాగ్రత్తగా ఉండాలి గంగధారి అని ఇట్లా హెచ్చరికలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో ప్రేమ గురించి వెళ్దాం అనుకున్నప్పుడు కాలికున్న గజ్జలు ఇవన్నీ చప్పుడు చేస్తాయి ఇట్లా చేద్దామంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వెన్నెల పగలు కల్పింపజేస్తున్నది పగల్ని సూచింపజేస్తుంది అంటే వెన్నెల రాత్రి అయినప్పటికీ పగల్లాగా కనబడుతుంది మరి అత్తమామలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారు అని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద ఎంతో చమత్కారం ఎంతో కల్పన శక్తి మానవ జీవన అనుభవానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ జానపద గేయాల్లో చాలా చక్కగా పొందుపరుచున్నాయి ఆ జీవన సరళి మారిపోతూ ఉన్న ఆ పాటల్ని చదువుకోవడం ఆ పాటల్ని వినటం మీ పుస్తకం ద్వారా తెలుసుకోవడం ఇది ఎప్పటికీ మనకు ఆసక్తికరంగా ఉంటుంది తెలంగాణ వారికి ఆదిలాబాద్ జిల్లా వారికి సాహిత్య ప్రేమికులందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలుగా చాలా ఆలస్యంగా మీరు మీ పరిశోధనా గ్రంథాన్ని పిహెచ్డీకి అయితే సమర్పించలేదు మీ శ్రీమతి గతించారు కాబట్టి ఆ తర్వాత ఆ పిహెచ్డి పొందాలనే ఆశయాన్ని లక్ష్యాన్ని కూడా మీరు వదిలేసుకున్నారు కానీ చాలా ఆలస్యంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆలస్యంగా అనుకుంటారు పుస్తకాన్ని ప్రచురించింది కదా ఈ పుస్తకాన్ని పూర్తిగా మీ సొంత ఖర్చుతో మీరు ప్రచురించారు మీ పిల్లలు దీనికి తోడ్పడి సహకరించారు కదా మొత్తం ఇది ఆ పుస్తకం విడుదలైన తర్వాత దీని మీద వచ్చిన సమీక్షలు ఏ రకంగా ఉన్నాయి అంకమరాజు కథను ముద్రించడం జరిగింది రాకముందు అది కూడా అది ఒక ప్రారంభ దశ అనుకోండి ఎందుకంటే వీళ్ళ పిల్లల ప్రోత్సాహంతోనే మరి ఇంత చక్కటి సాహిత్యాన్ని సేకరించి పెట్టి పిల్లలందరూ వీటి మీద ఆసక్తి చూపిస్తుంటారా చూపిస్తుంటారు చూపిస్తుంటారు పెద్దవాడు రెండో వాడు కూడా అమ్మాయి కూడా వాళ్ళు ఆమె టీచరు ఆమె కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో మీరు చేర్చుకున్న ఈ పాటల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు ఎప్పుడు అంటే ఇక ఈ సమర్పణ చేయలేదు కానీ ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి ఇంత చేసిన తర్వాత మరి ముద్రణ చేయకపోయినట్లయితే కాలగర్భంలో కలిసిపోతాయి ముఖ్యంగా నేను చేసిన నాకు పేరు రావాలని కానీ లేకపోతే ఇది నా సొంతమైనటువంటిది పోతుందని కానీ కాదు ఆదిలాబాద్ జిల్లాలో ఇంత ఇన్ని సంవత్సరాలు కష్టపడి మరి ఊరు ఊరికి వెళ్ళి పెద్దల్ని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి గాయకుల్ని ప్రేరేపణ చేసి వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాటలని సేకరించి ఇంత చేసి వాటిని వదిలిపెట్టినట్లయితే ఇప్పుడు ఆ సాహిత్యం దొరకదు కాబట్టి దాన్ని స్థిరంగా చేయాలి అనేటటువంటి ఆలోచనతోని ఆ అంకమరాజు కథను మొత్తం చాప్టర్స్ వైజ్గా కొంత రాయకపోతే అప్పటికీ మత విశ్వాసాలు పరిపాలనా దక్షత అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తయారు చేసి వాటిని వరంగల్లో ఉన్నటువంటి రెయిన్బో ప్రింటర్స్ ద్వారా ప్రింట్ చేయించాను దానికి సాహిత్య అకాడమీ వాళ్ళు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత రెండో పుస్తకం మొదలుపెట్టి ఆ ఉద్దేశం ఎట్లా అంటే తొందరగా ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని పూర్తి చేయాలి ఆర్థికపరమైనటువంటిది ఉంటే తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయాలని మొదలుపెట్టి డిటిపి ప్రారంభం చేశాను అప్పుడు కొంతమంది సూచన చేశారు మళ్ళీ తెలుగు యూనివర్సిటీకి వెళ్తే సహాయం చేస్తారు కదా అని అక్కడికి వెళ్ళి వాళ్ళకు చూపించి మళ్ళీ దాన్ని వాళ్ళ అప్రోవల్ పొంది సహాయం పొంది నాటికి చాలా సమయం గడుస్తుంది కాబట్టి అది ఆ పదివేలు ఇచ్చినా ఒకటే లేకున్నా ఒకటే అనే ఉద్దేశంతో దీన్ని అక్కడనే డిటిపి చేయించేసి మళ్ళీ ప్రింట్ చేయించడం జరిగింది ఆ రెయిన్బో ప్రింటర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రింట్ చేశారు ముఖ చిత్రం చాలా చక్కటి ముఖ చిత్రం ఎంచుకున్నారు ఎవరితో వహించారు మీరు దీన్ని ఇది శ్రీనివాస్ అన్నవరం అన్నవరం శ్రీనివాస్ అని పేరున్న పేరున్న కళాకారుడు ఆయన కొన్ని చిత్రాలు ఇట్లా జడ కోలాటం కావాలి అంటే ఆయన దగ్గర లేవు నేను తమిళనాడు ఫోక్లోర్ సాహిత్యంలో ఒకటి ఇలాంటిదే కనబడ్డది అయితే దాన్ని చూపించాను తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి ఫోటోలు కూడా కొన్ని ఉండే జడ కోలాటం ఇవి అవి చూపించి దాని ఆధారంగా అదే ఇక్కడ జలకోలాటంలో కోలాటంలో ఉన్నట్టుగానే సన్నటితాలు కాదు ఇక్కడ ఉండేది మంచి లావు మందమైన చీరలనే చీరల్ని చీరలనే వాడుతారు రంగురంగుల చీరలను వాడతారు కాబట్టి చూడడానికి కూడా చాలా మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం ఆయనకు సూచనలు చేసి ఒకసారి రెండు సార్లు ఆయన వేసిచ్చిన తర్వాత మళ్ళీ సూచన చేసి దాన్ని ఒక ఫైనల్ స్టేజికి తీసుకొచ్చి చేయించాను అది అన్నవరం శ్రీనివాస్ ద్వారా ఈ పుస్తకానికి పీఠికను ఆచార్య రబ్బా శ్రీహరి గారితో రాయించారు మీరు అవునండి ఆయన నాకు యూనివర్సిటీ నుంచి మిత్రుడు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి అనేకమైనటువంటి రచనలు చేశాడు నల్గొండ మాండలికాలు శ్రీహరి నిఘంటు ఇట్లా అవును అనేకమైనటువంటి సాహితీ కార్యక్రమాలు చేశాడు ముద్రణ కూడా చేయించాడు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని ఆయన నన్ను కలుస్తుండేవాడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి స్నేహపూర్వకంగానే వారిని రాసి ఇవ్వమన్నాను కొంత టైం తీసుకున్నాడు తను తనకు ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి రీతిలో అంటే ఇక్కడ పొగడ్తలు అవన్నీ కాదు వాస్తవికమైనటువంటి విషయాలే ఆయన రాశాడు పుస్తకం మరి ప్రచురించిన తర్వాత ఎటువంటి స్పందన లభించింది మీకు ప్రచురించిన తర్వాత ఈ ఆంధ్ర భూమిలో తర్వాత ఆంధ్రజ్యోతి ఇటువంటి పేపర్లలో సమీక్షలు వచ్చినాయి ఒకటి దామోదర్ రావు గారు సమీక్ష చేశారు ఇట్లా వచ్చినటువంటి సమీక్షలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు దాని గిరిజన సంస్కృతి పరిమళాలు అని డాక్టర్ బి దామోదరావు గారు ఆంధ్రభూమిలో వాళ్ళు సూచించడం జరిగింది చాలా చక్కగా ఎంత గొప్పగా ఉన్నదో ఆ పుస్తకం యొక్క సమీక్ష తాను సరిగా చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ ద్వారకానాథ శాస్త్రి ఆయన కూడా వార్తలో ఇదే పుస్తకాన్ని గురించి ఉత్తమ పరిశోధన గ్రంథం అని చెప్పడం జరిగింది తెలంగాణ జానపద భారతం ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనేటటువంటి శీర్షికతో ఎస్ నాగేంద్ర శర్మ ఆయన దక్కన్ ప్రాంతల్లో పనిచేస్తాడు ఆయన కూడా సమీక్ష చేశాడు ఇది కాకుండా ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఒకటి సమీక్ష మొత్తానికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి అభిప్రాయాలే ఏర్పడ్డాయి బాగుంది